సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో రామచంద్రపురం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ సాంబ్రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గాలిపోచమ్మ దేవతకు బోనాలు మరియు ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మాజీ ఉప సర్పంచ్ సాంబ్రావు వారి కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి రాష్ట్ర డిప్యూటీ మాజీ సీఎం దామోదర్ రాజనరసింహ మరియు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట్ర శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వారికి శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని, మహిళలు బోనాల సందడితో పోతురాజుల నృత్యాలతో ఇక్కడికి వచ్చిన యువత ఆనందోత్సవంతో అమ్మవారి ఫలార బండి ముందు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేయడం చూస్తూ ఉంటే చాలా సంతోషకరంగా ఉందని, అలాగే రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గాలని, ఉస్మానగర్ గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, గాలిపోచమ్మ అమ్మవారు ప్రతి కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రామచంద్రపురం పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆహ్వానించారు గాలి పోచమ్మ తల్లి దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు జాతర ఫలహార బండి ఈరోజు వారి యొక్క ఇన్విటేషన్ నెరవేరి రావడం జరిగింది. అమ్మవారి చల్లగా ఉండాలి, దుర్మార్గం పాలన పోవాలి, దుష్టశక్తి అమ్మవారి సూత్రం అనేది అమ్మవారి విశ్వసించేది అమ్మవారి ఆశీస్సుతోటి సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాలలో కూడా తెలంగాణ సమాజం బాగుపడాలి, ముందుకు పోవాలి, అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కోరుకోవాలి.